కష్టపడి నాటకమాడి మిమ్మల్ని మోసం చేసి ఈ పెళ్లి చేసుకున్నాను ఇంత చేసింది కేవలం బాబుకి ఆయాగా ఉండడానికా కాదు రాజావారు నాకు గౌరవం ఇవ్వడం లేదు అని అందరికీ తెలిసిపోయాక ఈ హవేలిలో నాకు విలువే ఉంటుంది నేను వర్ధనమ్మ ఇద్దరం ఒకటే అవుతాం నా ఏదో ఒకటి చేసి పోయిన నా పరువుని నిలబెట్టుకోవాలి రాజావారు నా మనిషి అని అందరూ అనుకునేలా చేయాలి నీ భర్త నిన్ను మర్చిపోవటం కాదమ్మా నువ్వే అతన్ని మర్చిపోవాలి క్షమించండి ఏదో ఆవేశంలో రాజేశ్వరి దేవి గారి గురించి తప్పుగా మాట్లాడాను రాత్రంతా దాని గురించి ఆలోచిస్తూ బాధపడ్డాను ఎప్పుడు తెల్లారుతుందా చేసిన తప్పుకి ఎప్పుడు మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుదావా అని ఆరాటంగా ఎదురు చూస్తూ గడిపాను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను నన్ను క్షమించండి చేసింది చిన్న తప్పు కాదు దేవత లాంటి రాజేశ్వరి దేవి గారిని ఈ పాడు రోటితో అనరాని మాటలు అన్నాను వెయ్యకూడని నిందలు వేశాను పాపం చేశాను క్షమించడానికి మీ మనసు ఒప్పుకోకపోతే కనీసం నన్ను శిక్షించండి సంతోషంగా భరిస్తాను కానీ ఇలా మౌనంగా మాత్రం ఉండదు ఇదన్నింటికంటే పెద్ద శిక్ష భరించలేను ప్లీజ్ మృణాల్ని ఇక ఆ విషయం వదిలేయండి మీకు తెలియకుండా మీకు చెప్పకుండా ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్ చేయడం కూడా తప్పే తొందరపడ్డాను నా స్థాయి మరచి ప్రవర్తించాను పెద్ద మనసుతో నా కోరిక మన్నించి నా మెడలో తాళి కట్టారు మీ భార్యగా గౌరవనీయమైన హోదా ఇచ్చారు నిజానికి ఈ జన్మకు నాకింతకంటే గొప్ప అదృష్టం లేదు ఉండదు అక్కడితో తృప్తి పడకుండా అతిగా ఆలోచించి పిచ్చిగా ప్రవర్తించాను మరోసారి ఇలా జరగదు మీ ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకోను నన్ను నమ్మండి మారిన మనిషిగా మీ ముందు నిలబడ్డాను నిజం నమ్మకం కుదరడానికి మీరేం చేయమన్నా చేస్తాను ఈ హవేలి వదిలి వెళ్ళిపోమన్నా సరే తలొచ్చుకొని వెళ్ళిపోతాను Thank you.
మౌనానికి అర్థం. నన్ను వెళ్ళిపోమ్మనే కదూ. అలాగే అలాగే వెళ్ళిపోతాను. మృణాలిని, మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. హవేలీలోనే ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఒక్క మాట చాలు, తృప్తిగా ఉంది. ఇంకెప్పుడు మిమ్మల్ని ఇలా హర్ట్ చేయను. ఒక్క నిమిషం, చిన్న కోరిక కాదనకూడదు. ఏమిటది? బాబు కడుపులో ఉన్నప్పుడు డెలివరీ సేఫ్గా జరగాలని కోరుకుంటూ గుడికొస్తానని మొక్కుకున్నాను. వెళ్ళిరండి. ఒంటరిగా కాదు, జంటగా మనిద్దరం కలిసి వెళ్ళాలి. అది ఎలా కుదురుతుంది? మేము రాం. ఒక్కరే వెళ్ళండి. కావాలంటే వర్ధనమ్మని తోడుగా తీసుకెళ్ళండి. రాజావారు, ఇది బాబు ఆరోగ్యంతో ముడిపడ్డ విషయం. పంతం వద్దు ప్లీజ్. నా మీద కోపానికి దీనికి ముడిపెట్టద్దు. నా కోసం ఏమీ అడగడం లేదు, అడగను కూడా. ఇది బాబు కోసం. దయచేసి కాదనకండి. మీరు ఒప్పుకుంటున్నారు, వస్తున్నారు. నాకు తెలుసు మీకెంత తొందరగా కోపం వస్తుందో, అంత త్వరగా చల్లారిపోతుంది. రాజేశ్వరీదేవి గారు చెప్పేవారు. మనం వెళుతున్నాం కదా, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను, మీరు కూడా రెడీ అవ్వండి. కాఫీ తీసుకురేవతి. థ్యాంక్స్. నన్ను కూర్చున్న చోట నుండి లేవనీయకుండా సేవలు చేస్తూ ఎందుకింత కాకపడుతున్నారు? కాక ఏమిటి? కాఫీ కలిపిచ్చి అన్నం ముద్దలు కలిపి నోట్లో పెట్టినంత మాత్రాన మీకు నా మీద అంతులేని ప్రేముందని నమ్మేస్తానా? రేవతి, ఎందుకలా ఆలోచిస్తావు? అవసరం కాబట్టి. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవాలి కాబట్టి. ఒకప్పుడు గుడ్డిగా నమ్మాను, మోసపోయాను. కనీసం ఇప్పటికైనా జాగ్రత్త పడదామని. రేవతి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం. ప్రేమ, నమ్ము. ఇంకెప్పుడు ఇలాంటి డైలాగ్ చెప్పకండి, నాకు అసహ్యం. రేవతి, ఈ మగాళ్ళంతా ఇంతే. ఆడవాళ్లను బుట్టలో వేయటానికి అందరిది ఒకటే మంత్రం, చివరికి మీ బావగారిది కూడా. మళ్ళీ పెళ్లి చేసుకున్నారట కదా? అవును, నేను విన్నాను. మనల్ని పిలవలేదే? అశుభకార్యాలకి తప్పితే శుభకార్యాలకి పిలిచి అలవాట్లేదేమో. చచ్చా, బావగారు అలాంటి వారు కాదు. ఆయన గారికి మీ సర్టిఫికెట్ బాగుంది. ఒక దొంగకి మరో గజదొంగ సపోర్ట్, అది నేను నమ్మాలి. పాపం, ఆయన బాబు కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అని మీకు చెప్పారా? లేదు, అనిపించింది. రేపు అవసరమైతే మీరు అదే పని చేస్తారా? రేవతి, జస్ట్ డౌట్. అవును, మీ బావగారికి మీ అక్కగారంటే ప్రాణం అన్నారు. మరి గుట్టుగా మరో పెళ్లి చేసుకున్నారు? చెప్పాను కదా. చెబుతారు సార్, మీ మగాళ్ళకేంటి, ఎన్నైనా చెప్తారు. కట్టుకున్న భార్య అంటే లాయల్టీ ఉండదు, నమ్ముకున్న ఆడదానిపై నమ్మకం ఉండదు, ప్రేమిస్తున్న ఆడదానిపై ప్రేమ ఉండదు. కాని అన్నీ ఉన్నట్లు నటిస్తారు, నమ్మిస్తారు.
ఏమైంది రాజావారు? ఎవరు నన్న వెతుకుతున్నారా? ఏందమ్మా ఆగిపోయావు? రామ్మా. ఏం లేదు, ఏం లేదు. వెళ్దామా? అర్చన ఎవరి పేరు మీదమ్మా? దేవుని పేరు మీద. అమ్మవారి కుంకుమ నేను పెట్టకూడదు రాజావారు. భార్యకు భర్త, భర్తకు భార్య పెట్టాలి.
అమ్మా అమ్మా కొడల ఏంటమ్మా ఇది ఏంటి నువ్వు చేస్తున్న పని భర్త దూరం అయ్యాడనే బాధను మర్చిపోయి ప్రశాంతతను కోరుకోవడానికి ఇక్కడికి వచ్చావు ఉన్న ప్రశాంతతను కూడా ఇప్పుడే ఆయన లాకేసుకున్నారు ఏంటమ్మా నువ్వనేది నాకేం అర్థం కావటం లేదు నాకు ఏమీ అర్థం కావడం లేదు పదమ్మా వెళ్దాం పద చెయ్యి కాల్చుకోవటం ఏందమ్మా ఎందుకీ పిచ్చి పని ఏమొస్తుందని చూడు ఎలా కాలిపోయిందో నా జీవితమే కాలిపోయింది ఎవరికి చెప్పుకోను నీకు నేను నాకు నువ్వే మిగిలావు మనకు మనమే చెప్పుకోవాలి ఒకరికొకరు ఓదార్చుకోవాలి మరో మార్గం లేదు ఇలా కాళ్ళు చేతులు కాల్చుకుంటే ఒరిగేదేమీ లేదు మన్ను చూసి జాలిపడేవాళ్ళు లేరు పిచ్చితనం అనుకుంటారు భర్త దూరం అయితే తట్టుకోవటం కష్టమే కాని ఏం చేస్తాం రాసి పెట్టి ఉన్నప్పుడు అనుభవించాలి తప్పించుకోలేం పారిపోలేం ఆ అవకాశమే ఉంటే నేనీరోజు ఇక్కడ ఉండేదాన్నే కాదు నాకు బ్రతకాలని లేదు నేను చెప్పేది అదే చావటం పుట్టటం మన చేతుల్లో లేదు అర్థం చేసుకో నేను వెళ్ళిపోతాను ఎక్కడికి నాకు తెలియదు అంతేనా నా గురించి పట్టించుకోవా నేనేమైపోయినా పర్వాలేదా లేదులేమ్మా ఏదో మాట వరుసగా అన్నాను నాకెవరు తోడు అక్కర్లేదు ఎవరు సహాయం అక్కర్లేదు ఒంటరిగా బ్రతకటం నాకు చేతనవుతుంది భర్త పోయాడు కొడుకు కోసం బ్రతికా ఆ కొడుకు పోయాడు నీకోసం నా మరువరాల కోసం బ్రతుకుతున్నా ఏదో పిచ్చి తాపత్రయాలు అర్థం లేని అనుబంధాలు పాతకాలం దాన్ని కదా లేనిపోని చాదస్తాలు ఎక్కువైనాయి నువ్వెళ్ళమ్మా వెళ్ళు నేనాపను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు ఎంత దూరం వెళ్ళాలనుకుంటే అంత దూరం వెళ్ళు నేను నీకు అడ్డం కాను నా వల్ల నీకే ఉపయోగం లేదు ఇలా కాళ్ళు చేతులు కాల్చుకున్నప్పుడు కాస్త వెళ్ళరాయటానికి తప్ప నేనెందుకు ఉపయోగపడ్ను వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళేటప్పుడు ఆ పసిదాన్ని కూడా తీసుకెళ్లటం మర్చిపోబాక పాపని నేనా ఎందుకంత ఆశ్చర్యం నీ బిడ్డ నీ దగ్గరగా ఉండాల్సింది ఇది నా బిడ్డ కాదు మీ మనవరాలే ఎలా చెప్పను ఏంటి ఆలోచిస్తున్నావు దాన్ని నాకు అంటగట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా కుదరదు దానికి నాకు ఏ సంబంధం లేదు అదేంటి అలా అనిస్తే ఎలా నా భర్త మీద అంతులేని ప్రేమ చూపించాను అయినా సరే నన్ను ఒంటరిగా వదిలేసి ఒక్కడే పైకెళ్ళిపోయాడు కొడుకుని ప్రాణంగా ప్రేమించాను అయినా వాడు ఈ అమ్మకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు నా ప్రేమ అభిమానం నేను చూపించి ఆప్యాయత నా వాళ్ళెవరికి అచ్చి రావటం లేదు నాకు కలిసి రావటం లేదు అందుకే ఎవరి గురించి పట్టించుకోవటం కానీ ప్రేమ చూపించటం కానీ వద్దనుకున్నాను ఇది నా మనవరాలు కాదు నీ బిడ్డే అలా అనకండి పాపను నేను పెంచలేను నా వల్ల కాదు
నాకు సంబంధం లేదు. అత్తగారిని వద్దనుకుంటున్నావు సరే, నీ బిడ్డను కూడా కాదనుకుంటున్నావా? నీ కన్న కూతురుతో కూడా నీకు సంబంధం లేదా? అలా కాదు, నేను చెప్పేది వినండి. పాప మీ దగ్గర ఉండడమే మంచిది. దాని విషయం నేను పట్టించుకోను అని నీకు ముందే చెప్పాను. మరి నేనేం చేయను? నన్ను అడుగుతావేంటి? మంచి చెడు నాకన్నా నీకే బాగా తెలుసు. ఏం చేయాలో కూడా నువ్వే నిర్ణయించు. నా జీవితం అన్యాయమైపోయింది. పాప జీవితాన్ని కూడా అన్యాయం చేయలేను. పాప నాకు అడ్డం. అడ్డమైతే ఏ అనాథాశ్రమంలోనో చేర్పించు. కుదరకపోతే ఎవరికైనా దానం చేయి, లేదు గొంతు పిసికి చంపేయి. ఏమండి? నీ ఇష్టం, నాకు అనవసరం. నాతో చెప్పాల్సిన పని కూడా లేదు. అలా అనకండి. నిన్ను ఓదార్చడానికి, అర్థమయ్యేలా చెప్పటానికి నాకిక ఓపిక లేదు. నీ మొండితనమే నీదనుకుంటే నీ జీవితంతో ఈ పసిదాని జీవితంతో నాకు సంబంధం లేదు. ఏం చేసుకుంటావో చేసుకో. ఆ బిడ్డ ఇంట్లో ఉంటే నువ్వు ఉండాలి. నువ్వు వెళ్ళిపోదామనుకుంటే అది ఉండటానికి వీల్లేదు. నేను మొండిదాన్నే. కుదరకపోతే ఎవరికైనా దానం చేయి. లేదు గొంతు పిసికి చంపేయి. ఎవరు లేరు, నీకు ఎవరు లేరు. అనాథలమైన మనిద్దరిని బ్రతకమని ఆ దేవుడు నిర్ణయించాడనుకుంటాను. బ్రతుకుతానమ్మా, నీకోసమైనా బ్రతుకుతాను. Wish you many happy returns of the day, Rajasri Devi garu. Pichi kaakapothe nanne marchipoyina manchiki naa puttin roju enduku gurtuntundi. Happy ga kotta kaapuram mosulo unde untaru.